మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.
బోట్లు బోట్లకి రాము బోట్లకి రాగా అన్నదానం చే ప్రతి వారము
ఏడు వారాలు అమ్మవారికి గోకొండలమ్మ దగ్గరికి వచ్చిన భక్తులు పోయి దర్శనం చేసుకొని వచ్చేవారికి అలా కడుపులో ఆకలి అవుతుంది. అందరికి ఆకలితో ఉన్నారు. వాళ్ళకు ఒక భోజనం కింద అన్నం పెట్టి ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తే వాళ్ళు కడుపు నిండా తిని అంటే వాళ్ళకి ఎంత దీవనార్థి ఇస్తారంటే పెట్టిన అతిథులకు సుఖశాంతులు కలగాలి. ఆ తొవల ఎల్లమ్మ తోడు నీడు ఉండాలి, వాడలెల్లమ్మ బంద వస్తుండాలి. వచ్చిన గంటలు ఒదిలిపోవాలి, కాసిన గంటలు కలిసి ఒదిలిపోలేదు. అన్న ధాన్యాలతో ఇసులతో పిల్ల బాబల గంట గల సంతోషాలతో కేలి విలాసులతో సుఖశాంతులు ఉండాలని అన్నం తిండే వాళ్ళు అన్నదాత సుఖీభవ అని పోతారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గోల్డ్ గోల్డ్ ఎల్లమ్మ దగ్గరికి మల్కంపేటలో పెడతారు, ఎక్కడెక్కడో పెడతారు వారానికి ఒకసారి. కానీ ఈడ గోల్కొండ ఎల్లమ్మల ప్రతి వారము గోల్కొండ ఎల్లమ్మ ఆషాఢం నుంచి శ్రావణం దాకా వస్తుంది. ఏడు వారాలు అమ్మవారు పూజలు ఉంటుంది. అంత దూరం పోయి వస్తారు. ఆ గవర్నమెంట్ తరఫు నుంచి ఇంత భోజనాలు అనేది అక్కడ పెడితే వాళ్ళు కూడా తిని సంతోషించరు. కాబట్టి కొంతమంది చేస్తురు చేస్తలేరని కాదు, నేనని కాదు, కొంతమంది చేస్తురు కానీ అంతంతకే చేస్తురు కానీ అందరికీ వచ్చలేదు, అందరికీ సరిపోతలేదు. కావున అమ్మ గోల్కొండ ఎల్లమ్మ దగ్గరికి వచ్చిన భక్తులకు ఒక బుక్కడు అన్నం పెట్టాలని నేను ఇప్పుడు కాదు యూట్యూబ్లో ఇంత మొదలు కూడా చెప్పినా, ఇప్పుడు మీరు కూడా వచ్చారు కాబట్టి మీకు కూడా చెప్తున్నా. ఎందుకంటే అమ్మ చల్లని వాళ్ళు ఉండాలంటే అన్నం 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 హీరో అంటాం మేము. అది హీరో బోల్ అంటాము. అది హీరో బోల్తో అదొక హీరో బోల్. ఇది పిక్క గజ్జలు అంటారు. పిక్క గజ్జలు అంటే హీరో పిక్కల గట్టేది. ఇది కాళ్ళ గజ్జ అంటారు. ఇది ఇది నడుపు గంటలు అంటారు. ఇది ఇది లాగంటారు. ఇది ఆ గజ్జలలాగా అంటే వెరైటీ వెరైటీ ఉంటుంది. ఇప్పుడు నేను అలాగే తయారు చేసిన అనమాట. అట్లా అంటే కట్టు మాదిరిగా వస్తుంది, గజ్జలు వస్తాయి, దానికి సతీసిపోయింది అనమాట. ఎర్ర పూసలు అనమాట. ఇది ఎర్ర పూసలు వేసుకొని నేను అనేది ఏంటంటే ఇది ఎక్కడైనా కొనుక్కొచ్చాం గజ్జలు గిట్ల కట్టుకొచ్చి అవి అన్నీ అల్లుకుంటాం అనమాట. ఇట్లా ఇంత దెబ్బలు అనుకుంటుంటాయి అనమాట. పొద్దుగా కడితే సాయంత్రం కాక పోతానంటే అనమాట. పట్టుకొని గోల్కొండ ఎక్కాలి. వేసుకొని పూల దండలు వేసుకొని ఈ పూల దండలు వేసుకొని ఆ మాల వేసుకొని ఆడుతూ పాడుతూ మా గోల్కొండ ఎల్లమ్మ గురించి అది మా గురించి కాదు వచ్చింది, గోల్కొండ ఎల్లమ్మ గురించి వచ్చారు. కావున గోల్కొండ అమ్మ తమ్ముడు ఎవరు అంటే మన పోతురాజు. ఆ పొల మీద కలిగే పోతలింగాడు కట్టి ఓతవాడు కన్న కొడుకు పెట్టి ఓతవాడు పెట్టబడు మంత్రకారి తంత్రగా అమ్మవారు ముంగటం మంత్రాలు ఎందుకమ్మ? అమ్మ తెలవనిక మంత్రం కావాల. అమ్మ అంటే విడిచబలుగుతుంది మన గోల్కొండ ఎల్లమ్మ. అంతే కదా మంత్రము తంత్రము కాదు. అమ్మని పిలవాలంటే అమ్మ చిత్రగింపు అయ్యే వెలుకు వచ్చిన మంది వెలుకు అఖండ జ్యోతి అనండి. ఇక్కడ